ఎవరికి తెలుసు ఆ పరివేష్
గంగలేని కప్పలుంటున్నాయి అమరారా, ఎన్ని శాపాలు అడుతున్నాయి, మరేని జీవరాశులు ఉంటున్నాయి. ఆ గంగల ఉత్తరం తీసుకొచ్చి లింగానికి వస్తే లింగం అర్పిస్తాడా అంత దండి పరమేశ్వరుడే. దానికే తప్పన్నాడు. పూజిస్తామంటే సంటి పిల్ల ఎంగిలెంగి లింగిలెంగి అంటూ, ఎవరంటివా గురువా, ఎవరంటివా రాజా, ఎవరంటివా మల్లు, ఎవరంటివా ఎవరన్నా నిర్మయో, ఎవరికి నిలవలాయే అయ్యా. ఆ గావుల పాలు పెడతావు, పాలు చిన్నలాగా నడిచి పెడతాను, మొదలు సంటిలాగా ఎగిలంకనే ఆ సంటిలాగా ఎగి పాలు మళ్ళీ ఇంటికొచ్చి ఆ లింగానికి తీసుకొచ్చి లింగానికి కొత్తలేవా. అంత దండి పరివేశ్వరుడికి తప్పు లేదు, నాకేమి తప్పేమన్నారా. బంతి పూల పూజ బావుగా ఎత్తామంటే బంతి పూల పూజ బావు గురాలంటివయ్యా, ఎవరంటివా రాజా, ఎవరంటివా గురువా, ఎవరంటివా ఎవరన్నా నీరువైవా, ఎవరికి మొదలు పురుగులు ఎన్ని తుమ్మలు రాతలేవు, మొదలు పురుగులు పుష్పాలు తుమ్మలు నిన్నకనే తర్వాత పర్వాత్రికి పూజ చెప్తలేవు. అంతదండి దేవునికే తప్పు లేదు, నాకేం తప్పు అన్నాడు ఆ దేవుడైనా. పట్టుకొని బ్రాహ్మణ వచ్చి లగ్న ఒకటే పని చెప్తుంది, అది సమగోళలింగాలు పొయ్యి కట్టేది కళ్ళు ఆకేది, అందుకే ఇది ఆసర చేత. ఏ పని చేసినా కానీ అయ్యా దగ్గం అయ్యా ఇదే మంచిది, ఇది మంచిది కాదు. ఎందుకంటే ఎవడన్నా లంగతనం చేస్తే ఆడే లంగా చూస్తుంది, ఇట్లానే ఆడతనం ఈ చేతి ఉంటుంది అని చేదేమని అంటారా. పెళ్ళని కొట్టేటప్పుడు పాపం మీద ఏమన్నది ఒక పెళ్ళ దొరకబడుతుంది, ఎన్ని దింపడి మన కుదిరి దొరకబట్టే కానీ రోజు ఒక్కసారి కథ గంగ అయ్యా దగ్గం అయితే ఇల్లు అన్నది లోపల మాకు అబ్బో మా లేడీస్ పేరు జెంట్స్కి చెప్పద్దు అన్న పెట్టుకుంటారట కదా అంటే పేరు ఎందుకు పెట్టుకుంటారు, ఫోన్ నంబర్ చెప్తే పెట్టాలి కాదు కానీ నా పేరు తెప్పించుకోండి, తెప్పించుకోండి కానీ పేరు ఏంటో చెప్పు. నా పేరు ఎల్లబ్బా చెప్పరా, నా పేరు ఏం పేరు చెప్పరా, ఎల్లబ్బా చెప్పు కన్నా ఎల్లబ్బా చెప్పు, నా పేరు చెప్పు ఒకసారి, దీని పేరు నీకేం తెలుసు,
నవ్వకు నువ్వు నవ్వకు గుండుకేసి కూతురుడే. మరి పేరు చెప్తే నానమ్మ ఆకు పేరు చెప్పమని చెప్పబోదివి నువ్వు. నీకు నాకు చుట్టుగా వేలున్నట్టుగా గంగా అంటున్నావు. నా పేరు గంగా అంటున్నావు. తిరగటండి నాలుగు దేశాలు తిరగటండి. మార్గం లేదు చుట్టూ నా పేరు నేను పుట్టిన నడుచుంది ఎవల ముఖం తెలియదు నాకు. నా పేరు అడుగుతున్నా కొత్తగా అనిపిస్తుంది. దొరతాని దొరతాని దొరతాను అంటారు అనిపిస్తుంది. జిల్లాపూర్ నా పేరు నా పేరు గంగర్ గంగదేవి. తల్లిదండ్రులు ఉన్నారా? అన్న ఉన్నారు. తల్లి పేరు ఏ పేరు? కొత్త అయ్యో తెచ్చుకొని పోతా. అయ్యో ఉండాలి కదా. నీ పేరు ఎప్పుడే ఎక్కువ నీకు బాగా మాట్లాడుతున్నా నమ్ము. ఇంటి దగ్గరికి వస్తున్నా నువ్వు ఏడుగురు అన్నగాళ్ళు ఏడుగురు వదిలేదు. ఎన్ని రోజులు వచ్చింది పడుకో ఇక్కడ నైట్ కన్నా ఉంటారు అన్నగారు. చేపలకి చేపలు పట్టడానికి అమ్మకరానికి ఎవరు మా ఇంటి కదా దాసరు నేనే. ఎవరు గంగాబావాని చదువుకుంటున్నా. ఒక్క మాట అడుగుతా ఏమనుకో కదా నీకెవర తాలి కట్టింది. అంటే ఏంటి మొగడు అంటే వాళ్ళు నీకు మొగడు ఏ మొగరం? షట్ మొగరం కావన్నా ఇంట్లో మొగరం కావన్నా? మొగడు ఉన్నాడంటే ఏ మొగరం కావాలన్నా ఏ శంఖ మొగరం కావాలన్నా? నా ఇంట్లో నాలుగు మొగరాలు ఉన్నాయంటుంది. నీకు ఏ మొగరం కావాలంటున్నది? దీనికి మొగడు కూడా లేనంటే ఉన్నాడు. అయ్యో గంగమ్మ మరి నీకు పురుషుడు ఉన్నాడా? పురుషుడు గంగమయ్యా గంగమయ్యా
రొయ్యలు పుడుతున్నది, పీత పుడుతున్నది, పురుషుడు పురుషు కావాలి, రొయ్యల పులుస్తుంది, మొట్టల పులుస్తుంది, చాపల పులుస్తుంది అంటుంది. ఆగో మొగడు మొగడం కావాలన్నది, తాలి కట్టిండు అంటేనేమో ఏ పర్ర తలకి కావాలన్నది. ఎదుడు దీనికి వరకే లెక్క లేదు, కళ్యాణం లేదు, దీనికి మొగలు లేనట్టున్నాడు. బయలు ఎంత బయలు పట్ట వేసి ఎటువంటి లెక్క పెరుగుతున్నా అని నీకు మొగడు అంటే బిడ్డ, నీకు తానంటే బిడ్డ, నీకు పురుషుడు అంటే కాబట్టి తెలుస్తాడు ఎప్పుడు. నిన్ను ఎట్లా బయట ప్రపంచం చూడకుండా నిన్ను ఇక్కడ వారేసి నీ అన్నగారు కూడా గదే బెత్తనాలకి ఆ బెత్తనాలు అన్నాడు తీసుకుపోయి చుట్టుమంటే గేర వల్ల కొట్టగట్టి ఏడుగురు దాసల్లో పెట్టి నీకు బయట ప్రపంచం అన్నది తెలియదు. నాటువంటి బుచ్చగలు వేసుకుంటే ఊరూరు ఊరూరు విరగచ్చు, ఊరికొక చీర కట్టచ్చు, సీరువలు చూడచ్చు, సుఖాన్ని చూడచ్చు, ఊరికొక గుళ్ళు కట్టియచ్చు, ఊరికొక కోళ్ళు వేయచ్చు. మరి అప్పుడు అమ్మవారు గంగదేవి గంగమయ్య మాట వింటున్నది.
అయ్యా చెప్పిన మాట కూడా నిజమే. ఎందుకు అంటే ఇన్ని రోజు బట్టి పుట్టినాడు చూసేస్తున్న ఎలుగురు దాసులు నాయప్పుడు ఉన్నారు. నా అన్నగారు చుట్టూ పెద్ద జాల కోట కట్టిండ్రు. ఈ కోటలో వాళ్ళు చూస్తున్నారు కానీ బయట అడుగు పెడతలే. బయట ప్రపంచం నగదలవదే తల్లికి చేసుకున్న భర్త కూడా నన్ను ఇదే ప్రకారం గుర్తుంది కావచ్చు. ఊరు ఊరుకు ఊరూరుకు దింపుతాడు. ఊరూరుకో గుడిసే, ఊరూరుకో సీరే, 66 ఇల్లు తిరిగి 66 రకాల కూడా తెచ్చాడు. ఎప్పుడుకి సాపడ పూర్తి రావాల్సింది. ఏం చేసుకుంటే మరి వేరే టొల్లడు ఎంత తీసుకో. ఈయనకే లెక్కమైందో ఎత్తేస్తా నేను ఎత్తేసి ఇక్కడ జెండ పాటు పెడతా. హలో హలో అయ్యో పంటే తెలుసా నా మొక్కకి నాలే వల్లే పకుల్లో. హలో నువ్వు ఇట్లా చెప్పావు పోతున్నదా. హలో నీకు ఇట్లా కాగిన కాలేజీ ఎలా పట్టి. హలో నీకు మొగల్లకి అయితే ఎక్కడన్నా నీకు ఎక్కిన కొడిపి పెట్టిందా కొడిపి వచ్చేట్టు నా మొక్కడికి ఇంకా కోడి పీలు చూసిందా ఎలావా చెట్టు ఉంటుంది తవడన్న పొగ మోసంలో మోసం అయిపోయింది. అరే ఇప్పుడు దగ్గర పోతే చెడు చిక్కు దూరం నుంచి హలో నీకు చిలకల బెల్ల కలిగిన వ్యక్తి ఇట్లా పోతుంది హలో బాబాజీ గంగాబా వాళ్ళు పద్దెనిమిది ఉత్తమ ఓ బాబా కవి కలం మరిచిన నిమ్మలి నాట్యం మరిచిన నన్ను నువ్వు మరిచిమా నేను మరవలేను బాబయ్యో.
ఎక్కడ పడ్డ వాడు
అయ్యో సబ్దో.